ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం, ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము వినియోగదారుని ఆదాయము డిమాండ్ పరిమాణాల మధ్య గల సంబంధాన్ని కొలుస్తుంది. ఇంతకుముందే తెలియచేసినట్లుగా ధరకు డిమాండ్ పరిమాణానికి మధ్యన విలోమ సంబంధం ఉంటుంది. అంటే ధరకు డిమాండ్కు రుణాత్మక వాలు కలిగి ఉంటుందని అర్థం. అయితే ఆదాయ డిమాండ్ పరిమాణానికి మధ్యన ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అంటే ధనాత్మక వాలు కలిగి ఉంటుంది ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం. అంటే వినియోగదారుని ఆదాయంలో పెరుగుదల తగ్గుదల కారణంగా వస్తువులకు సేవలకు డిమాండ్ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అందువల్ల ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ఆదాయంలోని మార్పు ఫలితంగా డిమాండ్ పరిమాణంలోని మార్పును వివరిస్తుంది. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ఎదుర్కొట్టు వస్తువు డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు బై ఆదాయంలో వచ్చిన అనుపాత మార్పు. మనం ఈ విధంగా తీసుకున్నట్లయితే ఎలాసిటీ ఆఫ్ డిసోజబుల్ ఇన్కమ్ డెల్టా ఎక్స్ బై ఎక్స్ బై డెల్టా వై ఇజిల్ కోట్ వై బై ఎక్స్ అదేవిధంగా డెల్టా ఎక్స్ బై డెల్టా వై. మనం ఈ విధంగా తీసుకున్నట్లయితే ఎక్స్ ఇజిల్ కోట్ ఎక్స్ వస్తువు డిమాండ్ పరిమాణము వై ఇజిల్ కోట్ వైఆర్వై ఆదాయము డెల్టా ఎక్స్ ఇజిల్ కోట్ డిమాండ్ పరిమాణంలోని మార్పు డెల్టా వై ఇజిల్ కోట్ ఆదాయంలో వచ్చిన మార్పు. స్పష్టంగా ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి, ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే పద్ధతి ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వ పద్ధతి పోలి ఉంది. ఒకే ఒక చలాంకమైన ధర అంటే పి స్థానంలో మరొక చలాంకమైన ఆదాయాన్ని అంటే వై మార్చడం జరిగింది. ఆదాయం వేరే ఆదాయంగా తెలుపడమైంది. అంటే స్థూల ఆదాయము నుంచి ప్రత్యక్ష పన్నులను తీసివేయగా వేరే ఆదాయము వస్తుంది. రుణాత్మక స్వభావం కలిగిన ధర వ్యాకోచత్వం లాగా కాక ఆదాయ వ్యాకోచత్వం ఎప్పుడు ధనాత్మక స్వభావంతో ఉంటుంది. కానీ దీనికి మినహాయింపులు లేకపోలేదు. నాసి రకం వస్తువులకు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము రుణాత్మకంగా ఉంటుంది. విలోమ ప్రత్యామ్నాయ ప్రభావం వల్ల ఇలా ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల కారణంగా వినియోగదారుడు అధిక నాణ్యత కలిగిన వస్తువుల వినియోగానికి ఇష్టపడతాడు. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము వస్తువు స్వభావంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా సామాన్య వస్తువులకు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము ధనాత్మకంగా ఉంటుంది. అంటే నిత్య అవసర వస్తువులకు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము 1 కంటే తక్కువగా ఉంటుంది. అంటే ఈవై లెస్ దాన్ 1. విలాస వస్తువులకు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము 1 కంటే ఎక్కువగా ఉంటుంది, ఈవై గ్రేటర్ దాన్ 1. కానీ కొన్ని వస్తువులలో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము రుణాత్మకంగా ఉండవచ్చు. ఆ వస్తువులను నాసిరకం వస్తువులు అని అంటారు. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే అంశాలు మనం గమనించినట్లయితే మన అవసరాలను తీర్చే స్వభావము ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ధారిస్తుంది. ఆదాయం పెరుగుతున్న సందర్భంలో ఆహార పదార్థాలపై ఆదాయ ఖర్చు శాతం తగ్గుతూ ఉంటుంది. ఒక దేశము ఆదాయ స్థాయి కూడా ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయిస్తుంది. పేద దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలలో కారు విలాస వస్తువుగా, ధనిక దేశాలలో లేదా అభివృద్ధి చెందిన దేశాలలో కారు నిత్యావసర వస్తువుగా ఉంటుంది. మరొక అంశమైన కాల వ్యవధి ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ధారిస్తుంది. దీర్ఘకాలంలో వస్తువుల వినియోగము పెరుగుతుంది. ఎందువల్లనంటే
దీర్ఘకాలంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆదాయాలు బాగా పెరిగే అవకాశాలు ఏర్పడుతున్నాయి. థర్డ్ వన్ ఏంటంటే జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వము. ప్రత్యామ్నాయ లేదా పూరక వస్తువుల ధరలలో మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్ పరిమాణంలో మార్పులు రావచ్చు. దీనినే జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వంగా తెలుపవచ్చు. టీ డిమాండ్ పరిమాణంలో మార్పు దాని ప్రత్యామ్నాయమైన కాఫీ ధరలో వచ్చే మార్పుపై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి మార్పుల సంబంధము కొలవడానికి జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వము ఉపయోగపడుతూ ఉంటుంది. XY వస్తువులు రెండు సంబంధం ఉన్న వస్తువులైతే జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే పద్ధతి. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వము ఎదుర్కొట్టు ఎక్స్ వస్తువు డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు బై వై వస్తువు ధరలో వచ్చిన అనుపాత మార్పు. అంటే ఎక్స్ వస్తువు డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు బై వై వస్తువు ధరలో వచ్చిన అనుపాత మార్పు. ఈ యొక్క సమీకరణం మనం గమనించినట్లయితే జాతంత్ర డిమాండ్ వ్యాకోచత్వం ఇజులుకోల్టు డెల్టా క్యూఎక్స్ బై క్యూఎక్స్ డివైడెడ్ బై డెల్టా పివై బై పివై ఇజులుకోట్ డెల్టా క్యూఎక్స్ బై డెల్టా పివై. అదేవిధంగా పివై బై క్యూఎక్స్ ఈ విధంగా ఉండడం జరిగింది. ఈ రెండు వస్తువుల మధ్యన ప్రత్యామ్నాయ స్వభావం ఉన్నట్లయితే జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వము ధనాత్మకంగాను పూరక వస్తువులైతే రుణాత్మకంగాను ఉంటుంది. ఇక్కడ గమనించాలి జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వము నిర్ణయించే అంశాలు. ఫస్ట్ వన్, జాత్యంతర డిమాండ్ వ్యాకోచాన్ని బట్టి వస్తువులను ప్రత్యామ్నాయాలుగాను లేదా పూరక వస్తువులుగాను నిర్ణయించవచ్చు. అదేవిధంగా సెకండ్ వన్, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వాన్ని ప్రధానంగా నిర్ణయించే అంశము వస్తువుల సాపేక్ష ఉపయోగాల ఆధారంగా వాటి స్వభావం. ఒకవేళ రెండు వస్తువులు ఒకే రకమైన కోరికను తీర్చడం కోసము ఉంటే వాటి మధ్యన జాత్యంతర డిమాండ్ అత్యధికంగా ఉంటుంది, అలా కానీ పక్షంలో తక్కువగా ఉంటుంది. థర్డ్ వన్, వ్యాపార సంస్థల వస్తువుల ఆధారంగా ఆ సంస్థ ఏ పరిశ్రమకు సంబంధించిందో తెలపడానికి జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వము ఉపయోగపడుతూ ఉంటుంది. ధర డిమాండ్ వ్యాకోచత్వము ప్రాధాన్యత. ఫస్ట్ వన్, అధిక వ్యాకోచం ఉంటే ధరను తగ్గించే ప్రయత్నాన్ని, అల్ప వ్యాకోచత్వం ఉంటే ధరలను పెంచే ప్రయత్నాన్ని ఉత్పత్తి సంస్థలు చేస్తాయి. అదేవిధంగా ఉమ్మడి ఉత్పత్తుల ధరల నిర్ణయంలో దీనికి ప్రాధాన్యత ఉంది. మెయిన్ ప్రొడక్ట్కు అల్ప వ్యాకోచత్వం ఉన్నందువల్ల అధిక ధరను, బై ప్రొడక్ట్కు అధిక వ్యాకోచత్వము ఉన్నందువల్ల తక్కువ ధరను నిర్ణయిస్తారు. థర్డ్ వన్, శ్రామికుల వేతనాల నిర్ణయంలోనూ దీనికి ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా ఫోర్త్, అనేక ప్రభుత్వ విధానాలు నిర్ణయాలలో ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఫిఫ్త్, అంతర్జాతీయ వర్తకానికి సంబంధించి కూడా ఇది అనేక విషయాలలో ఉపయోగపడుతూ ఉంటుంది. మరొకసారి ధర డిమాండ్ వ్యాకోచత్వము ప్రాధాన్యత మరొకసారి గమనించినట్లయితే అధిక వ్యాకోచం ఉంటే ధరను తగ్గించే ప్రయత్నాన్ని, అల్ప వ్యాకోచత్వం ఉంటే ధరలను పెంచే ప్రయత్నాన్ని ఉత్పత్తి సంస్థలు చేస్తాయి. సెకండ్ వన్, ఉమ్మడి ఉత్పత్తి ధరల నిర్ణయంలో దీనికి ప్రాధాన్యత ఉంది. మెయిన్ ప్రొడక్ట్కు అల్ప వ్యాకోచత్వం ఉన్నందువల్ల అధిక ధరను, బై ప్రొడక్ట్కు అధిక వ్యాకోచత్వము ఉన్నందువల్ల తక్కువ ధరను నిర్ణయిస్తారు. థర్డ్ వన్, శ్రామికుల వేతనాల నిర్ణయంలోనూ దీనికి ప్రాధాన్యత కల్పించడం జరుగుతుంది. ఫోర్త్ వన్, అనేక ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఫిఫ్త్ వన్, అంతర్జాతీయ వర్తకానికి సంబంధించి కూడా ఇది అనేక విషయాలలో
ఉపయోగపడుతూ ఉంటుంది.